IMC business plan. IMC అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2007లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 10 ఇయర్స్ కంప్లీటెడ్ అయింది. ఈ 10 ఇయర్స్లో కంపెనీ మీద కానీ, కంపెనీ ప్రోడక్ట్ మీద కానీ, కంపెనీ పేఅవుట్స్ మీద కానీ ఎటువంటి రిమార్క్స్ లేదు. 10 ఇయర్స్ నుంచి కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది, కానీ డిస్కరేజ్ అవ్వడం అనేది లేదు. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి లుధియానా, పంజాబ్ అనే స్టేట్లో ఉన్నది. ఈ కంపెనీకి వేర్ హౌస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హరిద్వార్ ఉత్తరాఖండ్లో ఉన్నది. ఈ కంపెనీకి చైర్మన్ అండ్ ఫౌండర్ మిస్టర్ అశోక్ భాటియా గారు, అలాగే ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అంటే MD మిస్టర్ సత్యన్ భాటియా గారు. బేసికలీ వీళ్ళు పంజాబీస్ అన్నమాట. ఈ అశోక్ భాటియా అండ్ సత్యన్ భాటియా ఇద్దరు తండ్రి కొడుకులు అన్నమాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ కంపెనీ ఒక ఫ్యామిలియర్ బిజినెస్ చేస్తుందన్నమాట. చాలా కంపెనీస్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ కంపెనీ బోర్డ్ మెంబర్స్ ఉంటారు కదా, కంపెనీ ఎప్పుడైతే గ్రో అవుతూ ఉంటుందో ఆ కంపెనీకి మధ్యకి డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళ వర్కర్స్ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ కంపెనీలతో ఈ సమస్య లేదన్నమాట. ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అందరికీ టైంకి పే అవుట్ చేస్తుంది, టైంకి ప్రోడక్ట్ అందిస్తుంది, ప్రోడక్ట్ క్వాలిటీని ఇప్పటివరకు కూడా మెయింటైన్ చేసి ఉంచింది. అందుకని ఈ IMC కంపెనీలో మనకి ఎటువంటి భయం అనేది లేదు. మనం ఏ కంపెనీలో పనిచేసే ముందు 4 P's మనం ముందు టాలీ చేయాలి. ఆ 4 P's ఏంటంటే ఫస్ట్ ప్రొఫైల్. ప్రొఫైల్ అంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్. సెకండ్ P ఫర్ ప్రోడక్ట్, కంపెనీ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి, ఎలా తయారు చేస్తుంది అన్నమాట. థర్డ్ P ఫర్ ప్లాన్, కంపెనీ ప్లాన్ ఎలాగుంది, ఎంతవరకు విజన్ ఉంది కంపెనీది. 4th P ప్రజెంటేషన్, కంపెనీది వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలాగుంది, చెప్పే వాళ్ళకి సరిగా అర్థమవుతుందా లేదా, ఇది ప్రజెంటేషన్ అన్నమాట. అయితే ఈ 4 P's ఏ కంపెనీలో కరెక్ట్గా ఉంటాయో ఆ కంపెనీలో మనం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే IMC కంపెనీలో ఈ 4 P's కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మాట్లాడదాం మనం కంపెనీ ప్రొఫైల్ గురించి. కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడితే కంపెనీ దగ్గర ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి 2000 ఎకర్స్లో, హరిద్వార్ అనే ప్రాంతంలో ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నదన్నమాట. అలాగే కంపెనీకి ఓన్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్స్ ఉన్నారు. కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. కంపెనీకి ఓన్ ప్యాకేజింగ్ అండ్ ప్రింటింగ్ కూడా ఉంది, ప్రింటింగ్ సెక్షన్ కూడా ఉన్నదన్నమాట. అలాగే కంపెనీకి ఓన్ మార్కెటింగ్ ప్లాన్ ఉన్నది. మార్కెటింగ్ ప్లాన్ ఇన్ ద సెన్స్ చాలా కంపెనీస్ ఎట్ చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ వేరే చోట్ల జరుగుతుంది, మార్కెటింగ్ వేరే కంపెనీ చేస్తుంది అన్నమాట. కానీ ఈ కంపెనీ మార్కెటింగ్ కూడా ఓన్గా చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఓన్గా చేస్తుంది. తర్వాత కంపెనీకి ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాగుందంటే ఈ 2000 ఎకర్స్లో ఈ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ యూజ్ అయినప్పుడు సోలార్ పవర్ సిస్టమ్తో ఈ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ని కంపెనీ యూజ్ చేస్తుంది అన్నమాట. అలాగే ఈ కంపెనీ WHO అండ్ GMP సర్టిఫైడ్ కంపెనీ అన్నమాట. అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ విన్నింగ్ అవార్డ్ విన్నింగ్ కంపెనీ అన్నమాట. ఇది కంపెనీ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే రోజంతా పడుతుంది, కానీ కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కంపెనీ ప్రోడక్ట్. కంపెనీ ప్రోడక్ట్ వచ్చేసి 220+ ప్రోడక్ట్స్ కంపెనీ తయారు చేస్తుంది. అది కూడా 6 కేటగిరీస్లో తయారు చేస్తుంది. ఆ 6 కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ పర్సనల్ కేర్, సెకండ్ వచ్చేసి హోమ్ కేర్, థర్డ్ వచ్చేసి బ్యూటీ కేర్, 4th హెల్త్ కేర్, 5th వచ్చేసి చైల్డ్ కేర్, 6th అనిమల్ అండ్ అగ్రికల్చర్ కేర్. ఇలాగా 6 కేటగిరీస్లో కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. అంటే మార్నింగ్ లెగసీ నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి ప్రోడక్ట్ ఈ కంపెనీ దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు మనం 3rd P గురించి మాట్లాడుకుందాం, అంటే ప్లాన్. ఈ కంపెనీ ఒక యూనిలెవెల్ కాన్సెప్ట్లో వర్క్ చేస్తుంది. యూనిలెవెల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యారు, ఓకే,
కంపెనీ మీకు ఒక ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ కంపెనీలో మీరు రిజిస్టర్డ్ అయ్యారు, కంపెనీ మీకు డిస్ట్రిబ్యూటర్ అని డీలర్షిప్ ఇచ్చింది అన్నమాట. మీరు మీతో పాటు ఎంతమందినైనా, ఇలా ఎంతమందినైనా నంబర్ ఆఫ్ పర్సన్స్ని ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్షిప్ ఇప్పించవచ్చు అన్నమాట. ఇలాగా విత్లో ఎంతమందినైనా మీరు కంపెనీలో రిజిస్టర్ చేయించవచ్చు. అలాగే డెప్త్లో కూడా ఎంతమందినైనా మీరు ఈ కంపెనీలో డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూటర్షిప్ కానీ ఇప్పించవచ్చు అన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ని యూని లెవెల్ కాన్సెప్ట్ అంటారన్నమాట. అలాగే మార్కెట్లో ట్రెడిషనల్ బిజినెస్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, ట్రెడిషనల్ బిజినెస్లో కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది, దాని కాస్ట్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు అనుకుందాం. ఈ కంపెనీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత దాన్ని కస్టమర్ వరకు అందించే వరకు మధ్యలోని ప్రాసెస్ ఏంటంటే, ఈ కంపెనీ ఏం చేస్తుందంటే అడ్వర్టైజ్మెంట్లో ఖర్చు పెడుతుంది, తర్వాత స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తుంది ఇది, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్, ఆ తర్వాత హోల్సేలరు, ఆ తర్వాత రిటైలరు, లాస్ట్కి కస్టమర్ చేతికి అందే వరకు ఈ 10 రూపాయల కాస్ట్ ప్రోడక్ట్ కస్టమర్కి 100 రూపాయలకి అందుతుంది. ఈ మధ్యలో 90 రూపీస్ అందరూ ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు, ఈ మధ్యవర్తులు, అడ్వర్టైజ్మెంటు, స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్, డిస్ట్రిక్ట్ డీలర్స్, హోల్సేలర్, రిటైలర్ మధ్యలో ఈ 90 రూపాయలు అంతా కూడా ఈ మధ్య వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఈ ఐఎంసీ కంపెనీ ఏం చేస్తుందంటే, ప్రోడక్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ కస్టమర్కే అందిస్తుంది. కస్టమర్కి అందించడం వల్ల లేట్ అవుతుందంటే ఈ మధ్యలో ఈ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు అంతా కూడా ఇక్కడ కంపెనీకి మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన డబ్బుల్ని డైరెక్ట్ ఎడ్ చేస్తుందంటే కంపెనీ కస్టమర్కి పంచుతుంది, మీరు మా దగ్గర ప్రోడక్ట్ కొనండి, మాకు వచ్చే ప్రాఫిట్లో నుంచి మీకు కొంత డబ్బులు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని కంపెనీ చేస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తున్నారు? కస్టమర్ అన్నమాట. అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ ప్రోడక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ దగ్గరికి అందుతుంది అన్నమాట. దీన్నే మనం ఎంఎల్ఎం ప్యాటర్న్ అంటాం. ఎంఎల్ఎం అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. ఫోర్త్ పి ఏంటంటే ప్రెజెంటేషన్ అన్నమాట. ప్రెజెంటేషన్ అంటే కంపెనీ చెప్పే విధానం అన్నమాట. అంటే స్టెప్ బై స్టెప్ కంపెనీ ప్లాన్ని డిజైన్ చేసిందన్నమాట. ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే, దాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని కోడ్ వర్డ్స్ కంపెనీలో గడిగడిగి యూజ్ అవుతూ ఉంటాయి. ఆ కోడ్ వర్డ్స్ ఏంటంటే డిపి, డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, లేదా ఏపి అని యూజ్ చేస్తారు. ఏపి అంటే అసోసియేట్ ప్రైస్. ఆ తర్వాత ఇంకో వర్డ్ ఏడ్ యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా అంటే బీబీ, బీబీ అంటే బిజినెస్ వాల్యూమ్. సెకండ్ వర్డ్ పీబీవి, పీబీవి అంటే పర్సనల్ బిజినెస్ వాల్యూమ్. అలాగే జీబీవి, జీబీ అంటే గ్రూప్ బిజినెస్ వాల్యూమ్. అలాగే పీజీబీవి, పీజీబీవి అంటే పర్సనల్ అండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్. అయితే ఇక్కడ ఒక బీవీ వాల్యూ ఎంత, ఒక డౌట్ వస్తుంది. ఈ కంపెనీ ఒక బీవీకి 2.50 రూపీస్ అప్రాక్స్ ఫిక్స్ చేసింది అన్నమాట రేట్. అంటే దీని అర్థం ఏంటి, ఒకవేళ కంపెనీ దగ్గర మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2.50 రూపాయలు ఏదైనా ప్రోడక్ట్ కంపెనీ దగ్గర నుంచి కొంటే కంపెనీ మనకి ఒక బీవీ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అలాగే విధంగా 10 బీవీ కానీ మన కంపెనీ నుంచి అర్న్ చేయాలి అనుకుంటే మనం 25 రూపాయల ప్రోడక్ట్ కంపెనీ నుంచి కొనాలన్నమాట. అదేవిధంగా 100 బీవీస్ కానీ మనకు కావాలి అనుకున్నప్పుడు మనం అట్లీస్ట్ 250 రూపీస్ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలన్నమాట. అలాగే 1000 బీవీస్ కానీ మనం కంపెనీ నుంచి అర్న్ చేయాలనుకున్నప్పుడు అట్లీస్ట్ 2500 రూపీస్ పర్చేసింగ్ మనం చేయాలి. అలాగే 10,000 బీవీస్ కానీ మనం అర్న్ చేయాలనుకున్నప్పుడు 25,000 రూపీస్ పర్చేసింగ్ అయితే మనకి ఈ 10,000 బీవీస్ మన ఐడి మీద వస్తాయన్నమాట. అయితే ఇక్కడ డీటెయిల్ మనం తెలుసుకోవాలనుకుంటే ఈ బీవీస్ అంటే ఏంటి, పీబీవీస్ అంటే ఏంటి, జీబీవీ అంటే ఏంటి, పీజీబీ అనేది ఇక్కడ డీటెయిల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ కంపెనీలో రిజిస్టర్డ్ అయ్యారు, మీకు కంపెనీ ఒక ఐడి ప్రొవైడ్ చేసింది. ఈ ఐడి మీద మీ పర్సనల్ యూజ్, మీరు ప్రతి నెల ఏదో ఒక సామాన్లు కిరాణా షాప్ నుంచి కొంటూ ఉంటారు, అదొక సబ్బు అవ్వచ్చు, పేస్ట్ అవ్వచ్చు, షాంపూ అవ్వచ్చు, లేదా ఏదైనా మసాలా సామాన్లు అవ్వచ్చు, ఏదైనా మీకు అవసరమైన ప్రోడక్ట్స్ మీరు ప్రతి నెల ఏదో ఒక షాప్లో కొంటుంటూ ఉంటారన్నమాట. అయితే కంపెనీ యొక్క స్లోగన్ ఏంటంటుందంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అన్నమాట. అంటే మీ షాప్ మార్చుకోండి, మీ జీవితాలని మార్చుకోండి అనేసి. అయితే ఇప్పటి వరకు మీరు ఏం చేసేవారంటే బయట కిరాణా షాప్ దగ్గర సామాన్లు కొనడం వల్ల మీకు ఎటువంటి కమిషన్స్, ఎటువంటి డిస్కౌంట్ అనేది దొరికేది కాదు.
కానీ ఇక్కడ ఐఎంసీ కంపెనీ ఏం చేస్తుందంటే మీరు మా దగ్గర ప్రోడక్ట్ కొనండి, మాకు వచ్చే ప్రాఫిట్లో మీకు ఎంతో కొంత మేము డిస్కౌంట్ ఇస్తాము అని అంటుంది. అయితే ఇక్కడ మీరు మీ పర్సనల్ ఐడి మీద ఒక ఎగ్జాంపుల్ 500 రూపీస్ కాస్ట్ వచ్చి మీ ప్రోడక్ట్స్ కొంటారనమాట. అయితే కంపెనీ ఈ 500 రూపీస్ ప్రోడక్ట్స్ మీకు ఇస్తుంది డిస్కౌంట్ ప్రైస్లో. మీరు ఎప్పుడైతే కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అయిపోతారో మీకు డిస్కౌంట్లో కంపెనీ ప్రోడక్ట్స్ ఇస్తుంది. అయితే ఈ 500 ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు కంపెనీ మన ఐడి మీద 200 BVs కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే ఈ బీవీస్ మీ ఎవరి ఐడి మీద కొంటున్నారు? మీ ఓన్ పర్సనల్ ఐడి మీద. అయితే ఈ బీవీస్ మనం ఏంటంటాం ఇక్కడ PBV, ఇక్కడ రాసాం కదా పర్సనల్ బిజినెస్ వాల్యూ, ఇది మీకోసం పర్సనల్ బీవీ అవుతుంది అనమాట. మీరు కొన్న తర్వాత మీరు కొంతమందితో ఈ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేశారు, ఇలాగా ఒక 6 మందితో మీరు ఈ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేశారు, 8 మంది అనుకుందాం. ఈ 8 మంది ఏం చేశారు? వీళ్ళు కూడా 200 పర్సనల్ BVs చేశారు. వీళ్ళందరూ కూడా అంటే మొత్తం అన్ని 1600 BVs అనమాట. అయితే వీళ్ళందరూ ఎవరి కింద ఉన్నారు? మీ కింద ఉన్నారు. అయితే ఈ గ్రూప్ అంతా కలిపి మీకు ఏట అవుతారు? GBV అవుతారు మీ గురించి, అంటే గ్రూప్ బిజినెస్ వాల్యూ. వీళ్ళందరూ కలిపి మీకు ఒక గ్రూప్ అవుతారు. అయితే మీరు పర్సనల్ బీవీ ఎంత కొన్నారు? ఓన్లీ 200. కానీ మీ గ్రూప్ ఎంత చేశారు మొత్తం కలిపి? 1600. ఈ టోటల్ చేస్తే మీ PGBV ఎంత వస్తుంది ఇక్కడ? 1800. అయితే మొత్తం PGBV 1800 అయినట్టు. మీరు ఓన్గా ఓన్లీ 500 పర్చేస్ చేశారు, కానీ మీరు చెప్పడం వల్ల ఒక 8 మంది వల్ల కూడా పర్చేసింగ్ జరిగింది. వాళ్ళు మొత్తం బిజినెస్ కలిపి 1600 అయిందన్నమాట.